మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్ కి స్వాగతం. నేను మీ సమరసింహారెడ్డి ఫ్రమ్ ప్రకాశం జిల్లా. మనం ముందు పిండిపాదల వన్ అనే టాపిక్ గురించి పార్ట్ నెంబర్ 1లో చెప్పుకున్నాము. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ పిండిపాదల 2 అనే ఒక టాపిక్ని, అంటే దాని ఎక్స్టెన్షన్ అనమాట, ఇందుకు చెప్పుకుందాము. అంటే ఈ దాంట్లో ఈ టాపిక్లో మనం మెయిన్గా వివిధ రకాల కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, అవి లభించే పదార్థాలు అండి. అంటే ఏ పదార్థంలో ఏ కార్బోహైడ్రేట్ లభిస్తాయి అనే టాపిక్ మనం తెలుసుకుంటున్నాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్, కాంపిటేటివ్ పరంగా ఎక్కువగా ఈ టాపిక్ నుంచి బిట్టుబడే అవకాశం ఉన్న టాపిక్ ఏంటంటే యొక్క కార్బోహైడ్రేట్స్ అవి లభించే పదార్థాలు అనమాట. చూద్దామా, ఫస్ట్ చూడండి సుక్రోజ్. సుక్రోజ్ అనే కార్బోహైడ్రేట్ ఏ పదార్థం నుంచి లభిస్తుంది అంటే మెయిన్గా చెరకు. చెరకు పండిస్తాం కదా, ఆ చెరక నుంచి మనం ఇక సుక్రోజ్ను తీసుకొని జరుగుతూ ఉంటుంది. ఈ చెరక ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ సుక్రోజ్నే మనం టేబుల్ షుగర్ అంటారు. మన ఇంట్లో వాడతాం కదా షుగర్, కాఫీలో కానీ టీలో మనం చక్కెర వేస్తాం కదా, ఆ చక్కెరే ఈ సుక్రోజ్ అంటారు అనమాట. ఆ సుక్రోజ్ మనం ఎక్కువగా ఈ చెరక నుంచే తీస్తాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మీరు టేబుల్ షుగర్ గుర్తుపెట్టుకోండి, చెరక నుంచి తీస్తాను గుర్తుపెట్టుకోండి, చెరక ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జీకో బిట్ కూడా ఎకనామిక్స్ పరంగా చూస్తే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఫ్రక్టోజ్. ఏంటి ఫ్రక్టోజ్? దీన్నే ఫ్రూట్ షుగర్ ఆర్ హనీ షుగర్ అంటారు. ఫ్రూట్ షుగర్ ఎందుకంటారంటే ఇది పండ్ల నుంచి లభిస్తుంది. మనం తింటాం కదా మామిడి పండు, జాంపండ్, అన్ని రకాల పండ్లు ఉంటాయి కదా, ఆ పండ్ల నుంచి మనం ఈ ఫ్రక్టోజ్ వస్తుంది కదా, దాన్ని ఫ్రూట్ షుగర్ అంటారు లేదా హనీ షుగర్. తేనె తీగ ఉంటుంది కదా తేనె, ఆ తేనె నుంచి మనకు వచ్చేది అంటే ఫ్రక్టోజ్ అనమాట. అలా లభించే పదార్థాలు చూడండి పండ్లు అండ్ తేనె. పండ్ల నుంచి తేనించి మన లభించే కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఫ్రక్టోజ్ అనే విషయం మీరు గమనించండి. ఒకవేళ ఒకసారి చూడండి ఈ ఫ్రక్టోజ్ సంబంధించి రెండు పాయింట్లు మీకు చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్లు. ఇది అతి తీయనైన కార్బోహైడ్రేట్, అంటే అత్యంత తీయనైన కార్బోహైడ్రేట్ ఏంటంటే ఫ్రక్టోజ్ని గుర్తుపెట్టుకోండి. ఇది అత్యంత తీయనైన సహజీకృత చక్కెర. ఓకేనా, అత్యంత తీయనైన సహజీకృత చక్కెర అంటే ఫ్రక్టోజ్ వస్తుంది. అత్యంత తీయనైన కృత్రిమ చక్కెర అంటే మాత్రం శాకరిన్ గుర్తుపెట్టుకోండి, శాకరిన్. అంటే న్యాచురల్గా మాత్రము ఫ్రక్టోజు, ఆర్టిఫిషియల్గా మాత్రం శాకరిన్ గుర్తుపెట్టుకోమన్నమాట. ఆ విధంగా రెండు పాయింట్లు ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ ఫ్రూట్ షుగర్ అన్న హరీ షుగర్ అన్న ఫ్రక్టోజ్ గుర్తుపెట్టుకోండి. అది లభించే పదార్థం అంటే పండ్లు తేనె అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, థర్డ్ వన్ చూడండి లాక్టోజ్. ఏంటి లాక్టోజ్? థర్డ్ ఏ పదార్థం లభిస్తుంది అంటే పాలు. పాల్లో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటంటే లాక్టోజ్ అంటారు. పాల యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి లాక్టోమీటర్ ఉపయోగిస్తారు. లాక్టోమీటర్ పాతకాలంలో ఒక లాక్టోమీటర్ ఉంది అనమాట. ఇది పాలలో ఇలా వేయంగానే దాంట్లో ఉండే కొవ్వు శాతం బట్టి లాక్టోమీటర్ మునగడంగానే తేలంగా తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా లాక్టోమీటర్ అనేది పాల యొక్క స్వచ్ఛత కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. పాల్లో ఉండే ప్రోటీన్, పాల్లో ఉండే కార్బోహైడ్రేట్ అంటే లాక్టోజ్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఫోర్త్ వన్ చూడండి మాల్టోజ్. ఏంటి మాల్టోజ్? దాన్ని లభించే పదార్థం ఏంటి? బార్లీ గింజలు. ఏ గింజలు? బార్లీ గింజలు. మనం తాగే బీర్ తాగుతారు కదా, బీర్ కూడా ఈ యొక్క బార్లీ గింజ నుంచి వస్తాను అనమాట. అదేవిధంగా మాల్టోజ్ కూడా బార్లీ గింజ నుంచి వస్తాను, మీరు విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ వన్ చూడండి స్టార్చ్. ఏంటి స్టార్చ్? మొక్కల్లో లభించే కార్బోహైడ్రేట్ ఏంటి? స్టార్చ్ అనమాట. ఇది మొక్కల్లో లభిస్తాను అనమాట. అంటే లభించే పదార్థం అనేది, అంటే మొక్కల్లో లభించే కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ అనే విషయాన్ని మీరు గమనించాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి సెల్యులోజ్. ఏంటి సెల్యులోజ్? మొక్కల యొక్క కణకవచాలలో లభించే కార్బోహైడ్రేట్ ఏంటంటే సెల్యులోజ్. ఇంకా మనకు కృత్రిమ పట్టు అంటారు, రేయాన్ అంటారు. ఏది? రేయాన్. కృత్రిమ పట్టు ఏంది? రేయాన్. చాలా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు కృత్రిమ పట్టు అంటే అడుగుతాను అనమాట, రేయాన్ గుర్తుపెట్టుకున్నాడు. ఈ రేయాన్ని ఈ సెల్యులోజ్ బేస్ చేసుకునే తయారు చేస్తారనమాట. ఆ విధంగా మెయిన్గా మొక్కల కణకవచాలను లభించే కార్బోహైడ్రేట్ అంటే సెల్యులోజ్ గుర్తుపెట్టుకోండి, కృత్రిమ పట్టు అంటే రేయాన్ గుర్తుపెట్టుకోండి, ఆ కృత్రిమ పట్టులో ఉపయోగించే పదార్థం అంటే సెల్యులోజ్ గుర్తుపెట్టుకోండి. చాలు, అది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పరంగా. నెక్స్ట్ పాయింట్ చూసుకోండి గ్లైకోజెన్ అంటారు. ఏది? గ్లైకోజెన్. జంతువుల్లో లభించే కార్బోహైడ్రేట్ ఏంటి? గ్లైకోజన్ గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో లభించే కార్బోహైడ్రేట్ ఏంటి? స్టార్చ్ అని గుర్తుపెట్టుకోండి. కృత్రిమ పట్టు రేయాన్ తయారులో ఉపయోగించేది అంటే సెల్యులోజ్ గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి రైబోజ్. ఏంటి రైబోజ్? కోడ్ చూసుకోండి లాజిక్. రైబోజ్ అనేది ఆర్ఎన్ఏలో లభించే కార్బోహైడ్రేట్, ఆర్ఆర్ గుర్తుపెట్టుకున్నాం, ఆర్ఆర్. ఓకేనా, ఆర్ఎన్ఏలో లభించే కార్బోహైడ్రేట్
రైబోజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డిఆక్సిరైబోజ్. ఏది డిఆక్సిరైబోజ్? డిఎన్ఏలో డిఎన్ఏలో ఉండే కార్బోహైడ్రేట్స్. మన శరీరంలో ఆర్ఎన్ఏలు డిఎన్ఏలు ఉంటాయన్నమాట. సో ఆర్ఎన్ఏలో లభించేది రైబోజ్, డిఎన్ఏ లభించే కార్బోహైడ్రేట్స్ అనేది డిఆక్సిరైబోజ్ అని గుర్తుపెట్టుకోండి మెయిన్గా. నెక్స్ట్ చూడండి, కైటిన్. అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సెంటర్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, కైటిన్ కీటకాల యొక్క బాహ్య అస్థి పంజరంలో లభించే కార్బోహైడ్రేట్ ఏంటంటే కైటిన్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ విధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ గ్లూకోజ్. గ్లూకోజ్ చూడండి, దీని నేమ్స్ బాగా అడుగుతూ ఉంటాడు. గ్లూకోజ్నే సింపుల్ షుగర్ అంటారు. సింపుల్ షుగర్ అంటే మన తిన్న ఆహారం గ్లూకోజ్గా మారుతుంది కాబట్టి సింపుల్ షుగర్ అంటారు. ఇన్స్టాంట్ షుగర్ అంటారు, ఎందుకంటే మనకి తక్షణ శక్తి కోసము మనకి గ్లూకోజ్ తీసుకుంటాం కాబట్టి ఇన్స్టాంట్ షుగర్ అంటారు. అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ తీసుకుంటాం కాబట్టి ఇన్స్టాంట్ షుగర్ అంటారు అనమాట. నెక్స్ట్ చూడండి, బ్లడ్ షుగర్ అంటారు. మన రక్తంలో ఉండే గ్లూకోజే ఉంటుంది అనమాట, అందుకని బ్లడ్ షుగర్ అంటారు. నెక్స్ట్ చూడండి, యూరిన్ షుగర్ అంటారు. గర్భిణీ స్త్రీలు అప్పుడప్పుడు యూరిన్లో ఈ గ్లూకోజ్ నష్టపోతారు అనమాట, అందుకని యూరిన్ షుగర్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, గ్లూకోజ్ని మన రక్త పరీక్షలో కానీ యూరిన్ పరీక్షలో కానీ గ్లూకోజ్ని ఎలా కొలుస్తారో అవుతారు అనమాట. మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు, గ్లూకోజ్ ఎలా కొలుస్తారంటే మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. మిల్లీ అంటే ఎంత? 10⁻³ గ్రామ్స్ పర్ డెసిలీటర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే రక్త పరీక్షలో కానీ గ్లూకోజ్ పరీక్షలో కానీ ఈ విధంగా రక్త పరీక్ష కానీ యూరిన్ పరీక్షలో కానీ గ్లూకోజ్ని ఏ విధంగా కొలుస్తారంటే మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా గ్లూకోజ్ సంబంధించి. నెక్స్ట్ ఉంది శాకరిన్ అంటే ఏంటంటే షుగర్ పేషెంట్ ఉంటారు. షుగర్ పేషెంట్కి మనము ఈ విధంగా మనకి వాళ్ళకి ఎక్కువ శక్తి రాకూడదు, వాళ్ళకి ఏం చేయాలి, స్వీట్నెస్ కావాలన్నమాట. ఎప్పుడైనా చూస్తూ ఉంటాము స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు శాకరీన్తో తయారు చేసిన స్వీట్ ఉందా అడుగుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓన్లీ తీపి కావాలి కానీ శక్తి కాకూడదు అనమాట. ఇది అత్యంత తీనైన, ప్రపంచంలోనే అత్యంత తీనైన పదార్థం అంటే శాకరీన్ అనమాట. ఇది గ్లూకోజ్ కంటే అరవై రెట్లు ఫ్రక్టోజ్ కంటే అరవై రెట్లు గ్లూకోజ్ కంటే 600 రెట్లు తీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఓకేనా? ఫ్రక్టోజ్ కంటే 60 రెట్లు గ్లూకోజ్ కంటే 600 రెట్లు తీపి ఉంటుంది అనమాట. మామూలుగా న్యాచురల్గా మనం ఏమనుకుంటాము, అత్యంత తీనే పదార్థం అంటే ఫ్రక్టోజ్ అనుకుంటాము. అంటే ఫ్రక్టోజ్ కంటే 60 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది శాకరీన్, ఓకేనా? గ్లూకోజ్ కంటే 600 రెట్లు అనమాట. అప్పుడప్పుడు ఎక్కువగా చూడండి స్వీట్ షాపుల్లో కూడా శాకరీన్తో తయారు చేసిన స్వీట్లోనే అడుగుతారు అనమాట. ఇది ఓన్లీ ఫర్ షుగర్స్ అనమాట. ఇది అంటే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఈ శాకరీన్తో సమయమైన పదార్థాలు తింటామంటారు. ఈ విధంగా మనం యొక్క లభించే పదార్థాలు ఏ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి లభించే పదార్థాలు అడుగుతూ ఉంటారు. నేనే ఒకసారి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ చేస్తాను. టేబుల్ షుగర్ అడుగుతారు ఎక్కువగా ఎగ్జామ్లో, సుక్రోజ్ అని గుర్తుపెట్టుకోండి. హనీ షుగర్ అని అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. ఫ్రక్టోజ్ అని గుర్తుపెట్టుకోండి. పాలలో ఉండే లాక్టోజ్ గుర్తుపెట్టుకోండి. పాల స్వచ్ఛతని దేనితో కొలుస్తారంటే లాక్టోమీటర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా పాలు ఒక ఎమల్సన్ ఒకటి, రక్తం ఒక కొళ్ళాయి అడుగుతూ ఉంటారు. అప్పుడు పాలు ఒక ఎమల్సన్ గుర్తుపెట్టుకోండి, రక్తం ఒక కొళ్ళాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాలింగినప్పుడు అడగకపోవచ్చు. స్టార్చ్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు మొక్కల్లో లభించే కార్బోహైడ్రేట్ అని. ఇంకా సెల్లులో విషయానికి వస్తే కృత్రిమ పట్టే రేయాన్ అడుగుతూ ఉంటాడు. రేయాన్లో ఉపయోగించేది సెల్యులోజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కైటిన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. తర్వాత ఇన్స్టాంట్ షుగర్, ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్. సింపుల్ షుగర్ అంటే ఏంటి, ఇన్స్టాంట్ షుగర్ అంటే ఏంటి, బ్లడ్ షుగర్ అంటే ఏంటి, యూరిన్ షుగర్ అంటే అడుగుతూ ఉంటాడు. శాకరీన్ సంబంధించి షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏది మంచి పదార్థం అంటే శాకరీన్ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఫ్రక్టోజ్ కన్నా ఇది 60 రెట్లు తీగా ఉంటుంది, గ్లూకోజ్ కన్నా ఇది 600 రెట్లు తీగా ఉంటుంది గుర్తుపెట్టండి. ఓకేనా ఫ్రెండ్? ఎనీహో మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.